సింగళూరు వెంకటేష్ గారు. సరే చెప్పండి. సో మొత్తానికి ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి కాన్ఫిడెన్స్ వారిది? కూటమి అయితే చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది, రోజు రోజుకి కూటమి నేతల్లో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది నేను అబ్జర్వ్ చేశాను. కానీ వైసీపీ నేతల్లో ఆ స్థాయి కాన్ఫిడెన్స్ లేదు. ఇందాక నేను చెప్పినట్టు Y0 175 మళ్ళీ దీపక్ రెడ్డి గారు గుర్తు చేశారు, అసలు ఆ పదం బహుశా మర్చిపోయినట్టున్నారు పోలింగ్ తర్వాత. సో తర్వాత ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోబోతున్నారు కుప్పంలో, అయిపోయింది. కుప్పం కూడా ఎవరో ఒక ఒక అమ్మాయి తోటి అక్కడ మండల ప్రెసిడెంట్ గా గెలిపించారు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొంతమంది గెలిచారు స్థానిక సంస్థలు ఎన్నికల 50%. సో ఇంకా చంద్రబాబు గారు పని అయిపోయింది, ఓడిపోతున్నారు. లోకేష్ గారికి ఈసారి డిపాజిట్లు కూడా రాని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనే ఉన్నారు. సో ఏ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైపోయినాయి వెంకటేష్ గారు, డేలా పడిపోయారు? కాన్ఫిడెన్స్ బేసిక్ ఏంటంటే, ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి అగెనిస్ట్ ఆల్ పార్టీస్ అని చెప్పేసి అని ఒక సిద్ధాంతం నడిచింది. ఇందులో రెండు కూటములు ఉన్నాయి. ఈ రెండు కూటములలో ఒకటి మన ముందు ఉన్నటువంటి కూటమి, భాజపా కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఒక కూటమి కట్టాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే మిగిలిన పార్టీలు కూడా ఒక కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్ గానీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో Y0 175 అనే ఒక నినాదం మొదటి నుంచి తీసుకుని చివరి వరకు కూడా, ఎలక్షన్ అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీదే ప్రయాణం చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినా, రోజు రోజుకి పెరిగిపోయినా, లేకపోతే ప్రెషర్ ఎక్కువై పగిలిపోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ జరిగిపోయింది. ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎలక్షన్ జరిగిన వ్యవహారం కానివ్వండి, ఎలక్షన్ జరిగినటువంటి విధానం కానివ్వండి, సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రాజకీయ పార్టీలకి ఎలక్షన్ ఎంత జరిగింది, ఏ బూత్ లో ఏ ఓటింగ్ ఎవరికి పడింది, ఒక బూత్ వైజ్ గా కూడా కొంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉంటాయి. ఈరోజు ఈ కూటమికి ఏకపక్షంగా విజయాన్ని అందించే పరిస్థితి ఏమీ కనిపించే పరిస్థితిలో లేదు. అది అది అటువంటి కలలు కనద్దు. అలాగే వైసీపీకి పూర్తిగా వ్యతిరేకంగా కూడా లేదు. ఈ రోజు ఎవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రిడిక్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఏదో ద్వితీయ శ్రేణి నాయకులు మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది అని అనుకోవచ్చు, కానీ ఏకపక్షంగా ఏ అధినేత కూడా మనమే గెలుస్తున్నాము అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు టైం ఏం లేదు. కేవలం 10-15 రోజుల్లోనే మనం ఆ రిజల్ట్ ఏంటో చూడబోతున్నాం. కాబట్టి దీని మీద పెంచుకోవడం వల్ల, లేదా తగ్గించుకోవడం వల్ల, ఎదరి వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయడం వల్ల, లేకపోతే మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడం వల్ల ఉపయోగమైనే పరిస్థితి కాదని చెప్పేసి అనేది నా మార్పు విశ్లేషణ. రైట్. మొత్తానికి ఎవరు గెలిచినా ఎవరిని ఎవరు చేసేది ఉండదు అంటారు ఫైనల్ గా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రెడ్ బుక్ పరిస్థితి అండి. ఇప్పుడు అది తేవాలి సార్. ఇప్పుడు Y0 175 లాగానే రెడ్ బుక్ కూడా, అది కూడా అలాగనే చరిత్రలో ఒక పదంగా మిగిలిపోతుందా? అంతే తప్ప రెడ్ బుక్ ఏపీ రాజకీయ చరిత్రలో ఒక పేజీ, ఒక అధ్యాయం. రెడ్ బుక్ ఒక అధ్యాయం అయితే Y0 175 ఒక అధ్యాయం సార్. పర్సనల్ వెంజన్స్ తో రెడ్ బుక్ రాస్తే నెక్స్ట్ ఆయన బ్లూ బుక్ రాస్తాడు ఖచ్చితంగా. అటువంటి పర్సనల్ వెంజన్స్ తీర్చుకోవడానికి ప్రభుత్వం కాదు కదా. ముఖ్యంగా చెప్పాలంటే కూటమి మీద, నెత్తి మీద, లేకపోతే పేక మీద ఉన్న కత్తి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు. ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేరిస్తే చాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత చరిత్రలో ఏనాడు కూడా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోని సక్సెస్ఫుల్ గా నేను అమలు పరిచాను కాబట్టి నా అమలు పరిచినటువంటి విధానాన్ని చూసి ఓటేయండి అని అడిగేటువంటి పరిస్థితి లేదు. ఈసారి అమలు పరుస్తారండి. ఇన్నాళ్ళు ఆయన రాజకీయ చరిత్రలో ఏనాడు ఒంటరిగా ఎలక్షన్ కెళ్ళింది లేదు. ఏనాడు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేశాను, మేనిఫెస్టోని అమలు చేశానని మీరు ఫీల్ అయితే నాకు ఓటేయండి, అదర్ దాన్ నాకు మీరు ఓటేయ్యే అవసరం పని లేదు అని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. రైట్. అలాంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. గెలిచాడు అనుకోండి పబ్లిక్ అప్రిసియేషన్ ఉందని అనుకుంటాం, లేదంటే దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు అన్యాయంగా ఓట్లు వేసుకున్నాడు, లేదా అక్రమంగా చేశాడు కాబట్టి ఇటువంటి ఒక ఓటమి వచ్చిందని చెప్పేసి అని మనందరం అనుకునే పరిస్థితే. కానీ మనమేమి అనుకోవాల్సిందే, మళ్ళీ అనుకునే పరిస్థితి ఏముంది? ఇప్పుడు కూటమి కనుక ఓడిపోతే ఈ కూటమిని ప్రజలు నమ్మలేదు, ఇది కూటమి కాదు లేక మాయా కూటమి అని పేర్లు పెడతారు వైసీపీ. వైసీపీ కనుక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ చూసి ప్రజలు విసుగుచ్చింది కూటమిని గెలిచి. కాబట్టి ఈ మార్క్ సినిమా ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా ఈ మార్క్ సినిమా చూసి మనం ఆనందించే వాళ్ళమే తప్ప ఈ సినిమాలో మనం పాత్రధారులం కాదు, సూత్రధారులం కాదు. రైట్ రైట్. మీరు మీరు విశ్లేషకులు కాబట్టి మీరు పాత్రధారులు కాదు, సూత్రధారులు కాదు. మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ లో ఉన్నటువంటి పార్టీలు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా పాత్రధారులు అవుతారు, సూత్రధారులు అవుతారు, రేపు రాబోయే రోజుల్లో బాధితులు అవుతారు.
రైట్, అయితే ఇందులో ఏదో మొత్తానికి మతలపు దాగి ఉంది. రైట్ రైట్, సమయం లేదండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. బండి రామకృష్ణ గారు జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, అదేవిధంగా తిరుగుతున్న వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశేషకులు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరిది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.